వెల్కమ్ టు టిఎస్ 19 మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై దృష్టి పెట్టారు. ఆగస్టు 15 తర్వాత పాలన ఏంటో చూపిస్తానంటూ అసెంబ్లీలో ప్రకటించిన ఆయన ముందుగా కేబినెట్పై దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గ స్థానాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త సచివులుగా ముందుకు రానున్న ఆ 6 ఎవరు? ఎవరెవరికి మంత్రి హోదా దక్కబోతోంది? ఎవరెవరు క్యాబినెట్లో కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 8 నెలలుగా వన్ మెన్ షోగా నడుస్తున్నటువంటి తెలంగాణలో కొత్త పరిపాలన రాబోతోంది. ఇప్పటి వరకు 12 మంత్రులుగా ఉన్నటువంటి తెలంగాణ క్యాబినెట్ మరికొద్ది రోజుల్లోనే పరిపూర్ణం కాబోతోంది. చట్ట ప్రకారం 18 మందితో కూడా ఉండాల్సిన కేబినెట్ ఇప్పుడు కేవలం 12 మందితోనే ఉంది. మిగిలిన 6 స్థానాలను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. కేసీఆర్ కేబినెట్లో స్థానం దక్కించుకోబోతున్న 6 గురించి మనం ఒకసారి విశ్లేషించినట్లయితే అందులో మొదటగా వినిపించేటువంటి పేరు హరీష్ రావు. గత మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు తెలంగాణకు సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. తెలంగాణ వరప్రదాయినిగా పేరుపడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని హరీష్ రావు చాలా దగ్గరుండి పూర్తి చేశారన్నటువంటి వాదన కూడా ఉంది. అయితే కొన్ని సామాజిక పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను అనుసరించిన కేసీఆర్ 2వ విడత ప్రభుత్వంలో హరీష్ రావుకి అవకాశం ఇవ్వలేదు. అయితే హరీష్ రావుకు ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకున్న కేసీఆర్కి 2వ విడత విస్తరణలో హరీష్ రావు మొదటి పేరుగా కనిపించారు. దీన్ని బట్టి చూస్తే ఏదైతే ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో, కొన్ని ముఖ్యమైన శాఖల్లో రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి అవినీతి కావచ్చు, అధికారుల్లో పెచ్చుమిరుతున్నటువంటి ఒక అసహనం కావచ్చు, వీటన్నిటినీ చెక్ పెట్టే ప్రయత్నాన్ని హరీష్ రావుకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక 2వ పేరు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా కావచ్చు ముందుకు తీసుకెళ్లడంలో గడచిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో కేటీఆర్ చాలా సక్సెస్ఫుల్ మ్యాన్గా కనిపించారు. ఇందులో భాగంగానే పలు అంతర్జాతీయ వేదికల్లో కావచ్చు, జాతీయ మీడియా చేసినటువంటి సర్వేల్లో కావచ్చు కేటీఆర్కి ఒక మంచి పరిపాలన దక్షుడిగా, పరిపాలనలో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి, ఒక కొత్త ఇన్నోవేషన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కూడా పలు అవార్డులు వచ్చాయి. అయితే తెలంగాణ భవిష్యత్తు సీఎంగా కూడా కేటీఆర్ కొంతకాలం ప్రచారం జరిగింది. ఏదేమైనప్పటికీ 2వ విడత విస్తరణలో కేటీఆర్కి కూడా ఒక ముఖ్యమైన శాఖ దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంకా 3వ వ్యక్తి ఎవరంటే తుమ్మల నాగేశ్వరరావు పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. కేసీఆర్తో పాటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి అత్యంత ఆప్తుడిగా కొనసాగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి ఓడిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, పార్టీలో ఆధిపత్య పోరు కారణంగానే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడం జరిగిందని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నటువంటి పరిపాలన అనుభవాన్ని భవిష్యత్తు తెలంగాణకు ఎంతో అవసరమని భావించిన కేసీఆర్ ఒక ఎమ్మెల్సీ కోటాలో తీసుకొచ్చి మళ్ళీ మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 4వ వ్యక్తిగా చూసుకున్నట్టయితే గడచిన 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మంత్రివర్గంలో కూడా ఒక మహిళకు స్థానం దక్కలేదు అనేటువంటి అభిప్రాయం, ఒక విమర్శలు కేసీఆర్ ముందు నుండి మోస్తూ వస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గతంలో మంత్రిగా అనుభవం ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని ఈ 2వ దశ విస్తరణలో చోటు దక్కే అవకాశం కల్పిస్తుంది. అయితే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచి తదనంతర కాలంలో టీఆర్ఎస్లోకి చేరారు. అయితే ముందు నుండి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు
రామాయణ మెదక్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ముందు నుండి హామీ పొందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం తను ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ నుండి వచ్చిన సవితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈమెకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వైఎస్ హయాంలో కావచ్చు, తర్వాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర సుమారు 10 సంవత్సరాల పాటు సవితా ఇంద్రారెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఈమె ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. అయితే ఇటు పద్మా దేవేందర్ రెడ్డి చూసుకున్నట్టయితే కూడా గడచిన అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా ఒక సమర్థవంతమైనటువంటి బాధ్యతను నిర్వర్తించారు. 2004 నుండి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా ఆమెకు ప్లస్ పాయింట్గా ఉంది. ఇక మరొక వ్యక్తి 4వ స్థానం ఎప్పుడైతే అయిపోయిందో 5వ స్థానం గురించి 6వ స్థానం గురించే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇక కేబినెట్లో స్థానం దక్కించుకోబోతున్న మరో ఇద్దరు గురించి చూసినట్టయితే అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి. 4 జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో మంత్రిగా కొనసాగారు, ఎంపీగా కూడా పనిచేశారు. అయితే కేసీఆర్తో ఉన్నటువంటి స్నేహం కావచ్చు, రాష్ట్రంపై ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లోకి రావాలన్న ఆసక్తి కావచ్చు, గతంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర తెలంగాణ రైతు కమిషన్కు చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డిని కేసీఆర్ నియమించారు. గడిచిన ఎన్నికల్లో అసెంబ్లీకి కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కానీ పోటీ చేయనటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడం ద్వారా మంత్రివర్గంలో తీసుకోవాలన్న ఆలోచన కేసీఆర్కు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వర్గాలు కూడా ఈ విషయాన్ని గతంలో బహిరంగ కూడా వ్యక్తం చేశాయి. ఇక మరొక వ్యక్తి తెలిసిన గురించి డిస్కస్ చేసినట్టయితే మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి జడ్చేడల ఎమ్మెల్యే మాజీ మంత్రిగా కూడా కొనసాగిన లక్ష్మారెడ్డి టీఆర్ఎస్కి సంబంధించిన మొదటి మంత్రివర్గంలో మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా సి లక్ష్మారెడ్డి వర్క్ చేశారు. పాలనాపరంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ లక్ష్మారెడ్డికే మరొకసారి కేబినెట్లో హోదా దక్కే అవకాశం కనిపిస్తుంది. మంత్రిగా మరొక అవకాశం కేసీఆర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ 6గురికి సంబంధించిన 6 బెర్తులు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటిది ఇప్పటి వరకు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు టీఆర్ఎస్లో కావచ్చు, పాలనాపరంగా మంత్రివర్గంలో కావచ్చు ఎలాంటి స్థానాలు ఇప్పటి వరకు దక్కనప్పటికీ ఈ జరిగేటువంటి మలిదశ విస్తరణలో 6 స్థానాల్లో కనీసం 2 స్థానాల్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేతో పాటుగా కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డికి బెర్త్ దక్కే అవకాశాలు 100% ఉన్నాయన్నటువంటి వాదన టీఆర్ఎస్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.